బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కంచి గుర్తుకొస్తుంది అక్కడ ఆలయంలో బంగారు వెండి తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం కానీ చాలా వీడియోలలో కంచి కామాక్షి దేవాలయంలో ఆలయంలో బంగారు బల్లి ఉందని చూపిస్తున్నారు బంగారు బల్లి కంచి కామాక్షి దేవి ఆలయంలో లేదు వరదరాజ పెరుమాళ ఆలయంలో ఉంది ఈ ఆలయ వృత్తాంతం ఇంకొక వీడియోలో చెప్పాను ఆ వీడియోను పైన ఉన్న ఐలో ఉన్న లింక్ టచ్ చేసి చూడవచ్చు బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకువచ్చే సమయంలో కొండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు దీంతో వారు పెరుమాళ ఆలయంలోనే బలుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు కొన్నాళ్ళకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి బలుల రూపంలో ఉన్న శిష్యులతో పాటు ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ళ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా ఉంది బల్లి ఇంట్లో తిరగాడుతున్నప్పటికీ అది మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి ఆలయంలోని బలిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతుంది